వస్తున్న ట్వంటి ఈ సభకు వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలకు, దళిత బహుజన సంఘాల కార్యకర్తలకు, మహిళా సంఘాల కార్యకర్తలకు, దళిత బహుజన మేధావులకు అందరికి కూడా పేరు పేరున అందరికి బహుజన దళిత ఉద్యమ తెలియజేస్తూ ఈ సభకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మొట్టమొదటిగా తెలంగాణ లోపల బహుజన ప్రతిఘటన వేదిక ఎందుకు అనేటువంటి ఒక ప్రాథమిక ప్రశ్న మనం అందరం వేసుకున్నప్పుడు, విశాల పోరాటం తర్వాత ఎంతో మంది ప్రజల బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణలో కూడా కొట్లాడింది, బలిదానాలు చేసింది కూడా ఇక్కడ ఉన్నటువంటి పీడిన కులాల ప్రజలు. అయితే నాకు అధికారం వద్దు, తెలంగాణ రాకపోతే నా మెడ నరుపుకుంటా అనేటువంటి నా కొడుకు బిడ్డ బయట సెటిల్ అయ్యారు ఫారెన్ లోపల, నాకు ఇక్కడ ఏటువంటి అవసరం కూడా లేదు పదవులు అనేటువంటి ఒక మాయ మాటలు చెప్తూ తెలంగాణ పోరాడిన తెలంగాణ ఫలితాన్ని మొత్తం కూడా హస్తగతం చేసుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి దొరలు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే తెలంగాణలో దొరలు వచ్చిన తర్వాత పోరాటంలో లేవనెత్తినటువంటి ఏ ఒక్క నినాదం కూడా ఒకటి తీర్చుకోకపోగా తెలంగాణ రూపట ఉన్నటువంటి పీడిత కులాల ప్రజలపైన, దళిత బహుజనులపైన, మైనారిటీలపైన, మహిళలపైన మరింత దాడులు పేట్రేగిపోతా ఉన్నాయి. మరి ముఖ్యంగా హిందూ మతం మీద ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం మీద ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేస్తున్నటువంటి దళిత బహుజన మేధావులు, మహిళా మేధావులు వాళ్ళందరి రచనకారులపైన కూడా దాడులు చేస్తున్న సందర్భంలో పట ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ ఏమైనా కొంతేమైనా పరిరక్షణ కల్పిస్తుందా, ప్రొటెక్షన్ కల్పిస్తుందా అని చూస్తే తెలంగాణలో ఆర్ఎస్ఎస్ ఒక అడుగు ముందుకేస్తూ టీఆర్ఎస్ఏ ఆర్ఎస్ఎస్ మరొకటువంటి అనుబంధ సంఘంగా మారినటువంటి సందర్భం మన కలముందు చూస్తానే ఉన్నాం. మరి ముఖ్యంగా బహుజన మేధావి ప్రొఫెసర్ కంచి ఐలయ్య పైన ఆయన రాసినటువంటి చారిత్రక పరిశోధనలపైన ఈ దేశంలో పట ఏ ఏ కులాలు దోపిడీ కులాలుగా ఉన్నాయి, ఏ ఏ కులాలు దోపిడీకి గురవుతా ఉన్నాయి అనేటువంటి ఈ దేశంలో పట దోపిడీ కులాల యొక్క అసలు రూపాన్ని బయటపెట్టినందుకు మా కులాన్ని తింటావా, మేము స్మగ్లర్లు అంటావా అని చెప్పేసి ఆయన పైన దాడి చేస్తూ ఆయన పైన ఈ దేశంలో పట ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను కూడా కాలరాస్తూ ఈ దేశంలో పట ఉన్నటువంటి అగ్ర కులాలు దాడి చేసిన సందర్భం మన కళ ముందు చూస్తా ఉన్నాం. అయితే దుర్మార్గమైన విషయం ఏంటంటే అగ్రకులాలు కేవలం వాళ్ళ ఒక కులం కాలేదు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యం వల్ల కొత్త అసువలుగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకులాలు తెలంగాణ కోసం ఎంత కొట్లాడాయో తెలియదు, కానీ తెలంగాణ కోసం తెలంగాణ వస్తే తెలంగాణలో పట తెలంగాణలో ఉన్నటువంటి పీడిత కులాల ప్రజల హక్కులు దక్కాలని ఉన్నటువంటి ఏ గొంతుకలు అయితే ఉన్నాయో ఆ గొంతుకలు నేడు అలాగే ఉన్నాయి. తెలంగాణ వచ్చినటువంటి అగ్రకులాలు ఇక ఉన్నటువంటి ప్రజాస్వామిక గొంతులపైన, దంతమంజుల గొంతులపైన దాడి చేస్తానే ఉన్నాయి. మరి ప్రొఫెసర్ కంచి ఐలయ్య పైన దాడి జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం గవర్నమెంట్ కూడా ప్రొఫెసర్ కంచాయిలపై కూడా దాడి చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత బహుజన శక్తులు, ప్రజాస్వామిక శక్తులు అందరూ కూడా ఏకమై ప్రొఫెసర్ కంచాయిలయ పైన జరుగుతున్న దాడి మా అందరిపైన జరుగుతున్న దాడి, ఈ దేశ రాజ్యాంగం పైన జరుగుతున్న దాడి అని చెప్పేసి ఇక్కడ ఇలాగా వ్యక్తులుగా చిన్న చిన్న సంఘాలుగా ఉంటే కుదరదు, దళిత బహుజన పైన జరుగుతున్న దాడులన్నింటి కూడా సంఘటితంగా ఖండిద్దాం, సంఘటిత పోరాట శక్తిగా నిలబడదాం అని చెప్తూ ఆ సందర్భంలో పట బహుజన ప్రతిఘటన వేదికకు ఒక సిద్ధాంత భూమిక తయారైనటువంటి నేపథ్యం ఉన్నది. అయితే తెలంగాణ వచ్చిన సందర్భంలో పట ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా లోపల మంత్రి మధుకర్ విషయం కావచ్చు, స్వాతి నరేష్ల హత్య విషయం కావచ్చు, మొన్నటికి మొన్న అబంగపట్నం విషయం కావచ్చు, ఈ దేశం లోపల వనరులు మావన్నందుకు, ఆత్మగౌరవంతో తలెత్తుతున్నందుకు, ఇష్టం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటామన్నందుకు కూడా మర్మాంగాలు మోసి దారుణమైన హత్యలు చేసినటువంటి సందర్భం తెలంగాణలో మళ్ళీ ముందటికి వచ్చింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పట్ల కనీసం మనుషులకు రక్షణే లేదా అనేటువంటి ఒక ప్రాథమిక సూత్రంతో మనకు మనం సంఘటితమై ఈ దేశంలో పట్టున్నటువంటి చట్టాలు
న్యాయము న్యాయ వ్యవస్థ పోలీసు అంతా కూడా మనువాదాన్ని పాటిస్తా ఉన్నారు. కాబట్టి దళిత ప్రజలంతా కూడా ఒక ప్రతిఘటన శక్తిగా మారి మనకు మనంగా కాపాడుకుంటే తప్పించి మనల్ని ఎవరు కాపాడలేనటువంటి ఒక నినాదంతో బహుజన ప్రతిఘటన శక్తే బహుజన పరిరక్షణ శక్తి అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకొని వివిధ సంఘాలు వివిధ మేధావులు దళిత బహుజన మేధావులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏర్పాటు చేసిందే బహుజన ప్రతిఘటన వేదిక. అయితే ఈ వేదిక ఆధ్వర్యం లోపల ఎన్నో పోరాటాలు ఎన్నో అంశాలను తీసుకొని కూడా పోరాటాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అబంగపట్నం విషయం లోపల మొదటి నుండి చివరి వరకు బాధితులతో నిలబడి బాధితులకు దాడి చేసినటువంటి రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా కదిలిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ వరకు కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తూ కంప్లైంట్ చేయడమే కాకుండా పోరాట రూపాన్ని కూడా తీసుకుంటూ నిజామాబాద్ అబంగపట్నం లోపల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సామాజిక ప్రజాస్వామిక శక్తులన్నింటినీ కలుపుకొని ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటానికి జడిసి ఇక నేను ఇక్కడ ఉంటే మేము నిలబడలేము, ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నింటినీ కూడా ఎనగడతా ఉన్నారు అనేటువంటి ఆ ఉద్దేశంతో నాటకమైతే ఏంటి, ఈ పోరాటానికి గెలిచి రెడ్డిని సరెండర్ చేయించి ఈ పోరాటంలో కూడా మనం ఒక ముందడుగు వేయగలిగాం. అయితే ఈ పోరాటంలో కూడా ఒక సంఘాలే కాదు, ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటిది ఒక ప్రొఫెసర్ సుశీలపల్లి సుజాత అక్క. ఆమె గురించి మనకు ఈ దేశంలో కూడా మేధావులు కాదు, మేధావులు అనేటువంటి వాళ్ళు కేవలం పుస్తకాలు కూర్చొని మాట్లాడితే సరిపోదు, వాళ్ళు విధుల్లోకి రావాలి, ప్రజల గుర్తులై కావాలని చెప్పేసి ఈ ప్రతిఘటన వేదిక కన్వీనర్ గా ప్రొఫెసర్ సూరపల్లి సుజాత గారిని ఎంచుకోవడం జరిగింది. ఎందుకున్నదే తడవు ఈ రాష్ట్రంలోని హిందూ మతం మాత శక్తులు ప్రొఫెసర్ సూరపల్లి సుజాత పైన ఎలా దాడి చేస్తున్నారు అనేటువంటిది చాతవరం యూనివర్సిటీలో జరిగిన ఘటన మనకందరికీ తెలుస్తా ఉంది. అంటే మిత్రులారా, బహుజన ప్రతిఘటన వేదిక ఏదైతే అనుకున్న లక్ష్యం ఉందో బహుజనులందరినీ కూడా ఒక ప్రతిఘటన శక్తిగా తయారు చేయాలంటే ఆ శక్తికి దడిసి ఆ శక్తిని ఏకరూపం దాల్చేటువంటి చేసినటువంటి వాళ్ళందరి పైన కూడా ఈ రాష్ట్రంలోని దేశంలోని హిందూ మతం మాత శక్తులన్నీ కూడా దాడి చేస్తున్నాయి. అవి కళ్ళబోదంటే మనకు అనిపిస్తూ ఉన్నది. మనం అనుకున్న లక్ష్యానికి ఒక అడుగు ఏదైతే వేసినామో శత్రువు దానికి భయపడుతున్నారు అనేటువంటి విషయం, మన మార్గం సరైన తెలుసుకున్నామనేటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ లోపల జరుగుతున్నటువంటి దాడులన్నింటికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఒక ప్రతిఘటన సభ నిర్వహించాలనుకోవడం, ఈ సభ ఇక్కడ జరపాలని అంతకుముందు జరిగినటువంటి తీర్మానం ప్రకారం ఈ సభ ఈ రోజు జరుగుతుంది. కాబట్టి ఈ సభకు వచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరు నా ఉద్యోగంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సభకి అధ్యక్షత వహించాల్సిందిగా డాక్టర్ సూర్యపల్లి సుజాత చాతవరం యూనివర్సిటీ అక్కడ వేదికలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. బహుజన ప్రతిఘటన వేదిక కన్వీనర్ గా ఉన్నటువంటి సూర్యపల్లి సుజాత అక్క ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ ఇతర వెంట కుల వ్యవస్థలో కూడా ఎవరు బాధితులు ఎవరు దోపిడీదారులు అనేటువంటి నిత్యంతర రచనలతోటి దేశంలోని దత్తబోధన ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ వాళ్ళని ఒక ప్రతిఘటన శక్తిగా మారుస్తున్నటువంటి ప్రొఫెసర్ కంచె ఎల్లయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. మిత్రులారా, పోరాటం అంటే కేవలం స్పీచ్ లోపట్నే కాదు, ఉద్యమాల్లో పట్టే కాదు, విద్యలో కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఆ పోరాటం చేస్తున్న క్రమంలో కూడా ప్రత్యామ్నాయ భావాధారం ఇస్తున్న క్రమంలో కూడా ఈ దేశంలో కూడా పీడితులు కూడా భావాధారం ఇస్తున్న క్రమంలో కూడా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారి పైన ఎటువంటి దాడి జరుగుతూ ఉన్నారో కూడా మన కళ్ళ ముందు చూస్తానే ఉన్నాం. సామాజిక న్యాయవాది వైద్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సంచయ్య గారిపై బహుజన మేధావిపై జరుగుతున్న దాడిని ప్రతిఘటిస్తూ ఆంధ్ర లోపల ఒక బహుజన సమాజాన్ని అంతటి కూడా ఒక దాటి మీద తీసుకొచ్చినటువంటి వైద్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. డాక్టర్ జమీన్ యుఎస్ఏ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. బహుజన ప్రతిఘటన వేదిక మూల సిద్ధాంతకర్తలో ఒకరైనటువంటి బహుజనంతా కూడా తీసుకున్నటువంటి వచ్చినటువంటి ఊ సాంబశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. నా కొడుకు
ప్రయాస్వామిక గొంతుకలలో ఒకటైనటువంటి ప్రొఫెసర్ పద్మయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఇప్పుడు గుంటూరు లక్ష్మీనారాయణ గారు సాహిత్య విమర్శకులు, దత్తభోజన స్వామి లక్ష్మీ నరసయ్య గారు సాహిత్య విమర్శకులు, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే బహుజన ప్రతిఘటన వేదిక లోపల ముఖ్య సభ్యులు ముందు నుండి ఉన్నటువంటి కాంగ్రెస్ స్టాండి గారు కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. విద్యార్థి ఉద్యమ నాయకత్వం నుండి ఇప్పుడు తెలంగాణలో కూడా సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ చిలకల శ్రీనివాసరావును కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మణ్ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. అలాగే బహుజన కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ అయినటువంటి కె పర్వతాల గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. భారత రాష్ట్రీయ సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బాధ్యులు అయినటువంటి బై నరేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. గుడిపల్లి రవణను కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. భారత నాస్తిక సమాజం గ్యారా శ్రీనివాసన్ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. సిఎల్ఎన్ గాంధీ గారు రిటైర్డ్ జాయింట్ కన్వీనర్, అలాగే నా హేతువాది అయినటువంటి సిఎల్ఎన్ గాంధీ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. సుధాకర్ అంబేద్కర్ జాతర కమిటీ నాయకులను కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. నాగన్న రిటైర్డ్ ఐపీఎస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. పి నరసింహ తెలంగాణ ఓపీడీఆర్ సెక్రటరీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. దళిత బహుజన న్యాయవాది పున్న అంబేద్కర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. అలాగే అరుణ క్వీనాకర్ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. బహుజన ప్రతిఘటన వేదికకు మొదటి నుండి కూడా ఒక వెనుదనై ఉన్నటువంటి యాక్టివ్ పార్టిసిపేట్ అయినటువంటి జేబీ రామచంద్రన్ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఎంబీసీ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి తండ్రి వెంకట గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. పౌర బహుజన సమితి మరియు న్యాయవాది అయినటువంటి లక్ష్మీదేవకన్ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. అలాగే దళిత్ ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ నుంచి వెండి చంద్రశేఖర్ గారిని, వసీం అహ్మద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. దళిత బహుజన ఉద్యమ వేదిక నుండి అమరారపు తిరుమలేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. బహుజన రాష్ట్ర సమితి నుండి సదన్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నారు. పీపుల్స్ మానిటరింగ్ కమిటీ నుండి సూరపంగి శివలింగం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ వేదిక కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా ఫోటోగ్రఫీ మరియు వీడియో డాక్యుమెంటేషన్ చేస్తున్నటువంటి సావుదేవ్ మహారాజ్ తనకి మరియు ఈ సంతోష్ దేశ దిశ కూడా వారికి ప్రత్యేకంగా ఈ వేదిక తరపు నుండి ఉదయవందనాలు తెలియజేస్తూ దెక్కపల్లి మహేష్ గణేష్ దెక్కపల్లి గణేష్ విద్యార్థి నాయకుడిన వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సభను నడిపించవలసిందిగా సభ అధ్యక్షుడు డాక్టర్ సూరపల్లి సుజాత గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బహుజన ప్రతిఘటన వేదిక మొట్టమొదటి రాష్ట్ర స్థాయి సమావేశానికి వచ్చిన మిత్రులు పెద్దలు అందరికీ కూడా ఉద్యమాలు వందనాలు.
ముఖ్యంగా బహుజన ప్రతిఘటన సభ ప్రొఫెసర్ సంచయ్య గారి కోసం హిందూ మతోన్మాదుల దాడి తెలంగాణలో కూడా తార్కోటి ప్రారంభమయ్యి అది చాలా దూరం వెళ్ళిందని చిలకడ శ్రీనివాస్ హస్నూర్ రామేందర్ నేను ఇంకా కొంతమంది మిత్రులతో స్టార్ట్ అయిన తర్వాత ఊసా గారు తోటి సంచయ్య గారి సమక్షంలో బహుజన ప్రతిఘటన వేదికగా ఈ దాడులు ఇంకా జరుగుతూనే ఉంటాయి వీటికి మనకి ఒక వేదిక అవసరం అని చెప్పి మొట్టమొదటిగా సూచించింది కృపాకర్ మాదిగా అయితే అది వేదిక రూపంలో తీసుకుంది ప్రొఫెసర్ ఐదయ్య గారి సమక్షంలో దీనికి పూర్తి మా వైకే గారు విజయవాడలో చాలా అద్భుతంగా సంచయ్య గారికి మద్దతు సభ నిర్వహించిన తర్వాత తెలంగాణలో మేము ఎందుకు చేయలేకపోతున్నామని మాకు చాలా బాధేసి ఇది మొదలుపెట్టినాం. మొత్తానికి మొదలైన తర్వాత దాడులు మొదలయ్యాయి, అందరి మీద దాడులు మొదలయ్యాయి. మేము మొదలుపెట్టింది అభంగపట్నం, భరత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ భరత్ రెడ్డి నుంచి, అక్కడి నుంచి మొదలైన దాడి శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల మీద ఆర్ఎస్ఎస్ మనుస్మృతి దహనం చేస్తే భారత మాతను దహనం చేశారని, తర్వాత దాని వెనకాల సుజాత ఉందని ఆరోపణలు చేసి అబద్ధాలు చెప్పి వారి కోర్చింది. మొన్నటికి మొన్న యాదగిరిగుట్టలో పండగ రోజు వాళ్ళు తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని ఆచారం ప్రకారం వాళ్ళు ఒడు మాంసం తింటుంటే దాడి చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేసి రాత్రంతా కొట్టిన సంఘటన మనం చూస్తున్నాం. ఇలా రోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక రూపంలో మతోన్మాద దాడులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి బహుజన ప్రతిఘటన వేదిక ఏం చేయాలి అని అనేక సార్లు మేము కూర్చొని ఆలోచించినప్పుడు ఒక సంఘటిత శక్తిగా బహుజన ప్రతిఘటన వేదిక ఏర్పడకపోతే, బహుజనులందరూ ఒక తాటిపైకి రాకపోతే ఏ మతోన్మాద శక్తులైతే భారతదేశం మొత్తం కూడా ఊనా దగ్గర నుంచి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక వ్యక్తి కాల్పులో చనిపోయారని మీడియా న్యూస్. ఇది కనుక మనం బహుజనులు ఏకం కాకపోతే విడివిడిగా అనేక రాజకీయ పార్టీల్లో ఉన్న బహుజనులు అందరూ కూడా ఒక వేదికకి రావడానికి వేదిక లేదన్న విషయం కూడా మాకు తెలిసింది. అక్కడికి తీసుకొచ్చి మేమున్నామని చెప్పడానికి బాధితులకి అది మంతని మలికలు కావచ్చు, నేరేడ సంఘటన కావచ్చు, అభంగపట్నం కావచ్చు, గుంపల్లి కావచ్చు, నిన్నటి నిన్న జరిగిన యాదాద్రిమూల కావచ్చు, ఇంకా అనేక సంఘటనలు కావచ్చు. మేము అడుగులేస్తున్న క్రమంలో రాష్ట్ర స్థాయిగా ఒక పెద్ద సమావేశం నిర్వహించి పెద్దలందరినీ పిలుచుకొని ఇక్కడున్న అందరు కూడా ముఖ్యంగా కాకి మాధవరావు గారు మాకందరికీ పెద్ద సారు, ఆ పెద్దసారికి ఆహ్వానం పిలవగానే కొంచెం లేట్ అవుతుందన్నారు, సార్ కోసం వెయిట్ చేసి వేదిక మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాము. కాకి మాధవరావు గారు చప్పట్లతోటి ఆహ్వానించాల్సింది. దానికి వేదిక చూస్తే కళ్ళ నిండుగా ఉంది. ప్రొఫెసర్ సంచయ్య గారు మన ముందు ఉన్నారు. కులాల గురించి చాలా కాలంగా చెప్తున్నారు కానీ ఏ కులాలు ఎందుకు పైన ఉన్నాయి, ఎందుకు కింద ఉన్నాయి, ఎందుకు చంపబడుతున్నాయని సిద్ధాంతీకరించిన పోరాటంలోంచి వచ్చిన ప్రొఫెసర్ గారు మాధవరావు సార్ అందరూ కూడా ఆత్మాధవ గారు, వైద్య గారు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు విద్య కోసం ఎంతో విద్యా పరిరక్షణ కమిటీగా పనిచేస్తున్న ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారి మీద కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ ఏబీసీ విద్యార్థుల దాడి మొదలైంది. అట్లనే హరిబాబు ఒకసారి లేచి నిలబడాలి. ప్రొఫెసర్ హరిబాబు అస్సాం యూనివర్సిటీ నుంచి ఒక 9 నెలల పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణలకి సస్పెండ్ అయ్యి తర్వాత మా వినయమ్మ ఇక్కడ ఉంది నిలబడాలి, మహిళా శక్తి చూపించి భారతదేశం అంతా ఏకం చేసి మళ్ళీ ఆయనను ఉద్యోగంలోకి తీసుకొచ్చిన వినయ్కి క్రెడిట్ దక్కుతుంది.
ఆయన మాట్లాడతారు మీరు వింటారు. అట్లనే డాక్టర్ జమీల్ మహమ్మద్ అమెరికాలో ఉంటూ 24 గంటలు తెలంగాణ గురించి, డెమోక్రటిక్ తెలంగాణ అనే ఒక పేజ్ నడుపుతారు. ఈయన దళితుల గురించి, ఆదివాసుల గురించి, అసలు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించడమే కాకుండా ఫలానా మినిస్ట్రీకి, ఫలానా ఎమ్మెల్యేకి, లోకల్గా ఉన్న నాయకులకి చాలా సూటిగా ప్రశ్నిస్తూ మీ సమాధానం ఏంటి అని అడుగుతారు. మనం చుట్టుపక్కల ఉండి కూడా అడగలేము, అడుగుతారు. ఆయన కూడా ఇవాళ పొద్దున్నే 3 గంటలకు ఫ్లైట్ తిరిగి వచ్చారు. అట్లనే ప్రొఫెసర్ పద్మజ షా మేడం డబ్ల్యూఎస్ఎస్ సంస్థ నుంచి మన ముందున్నారు. ఒక ప్రజాస్వామిక గొంతుగా, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో చంపబడుతున్న స్త్రీల గురించి, దేశవ్యాప్తంగా కులం మతం దాడులకి, మైనారిటీ మీద దాడులకి ప్రతిస్పందిస్తూ, ముఖ్యంగా నాకు మేడం దగ్గర నచ్చేది ఇంగ్లీష్ మీడియాలో రాసే ఫలాలు చాలా తక్కువ, వెంటనే స్పందించి ట్విట్టర్లో కానీ మంచి మ్యాగజైన్స్లో, ఈ వెబ్ మ్యాగజైన్స్లో మేడం రాసుకుంటారు. మరి ప్రోగ్రామ్స్లో కానీ వచ్చినట్టు ధన్యవాదాలు మేడం. అట్లనే ఎల్ఎన్ గారు, మీకందరికీ కూడా పెద్ద పరిచయం లేని వ్యక్తి, లిటరేచర్కి సంబంధించిన వ్యక్తి. అట్లే డానీ సార్ గారు ఇవాళ కూడా కోరేగాం మీద మంచి వ్యాసం రాశారు. ఆయన కూడా ఇక్కడ వేదిక మీద ఉండడం, మా గుడిపల్లి రవి ఇప్పుడు మొదలు పెడతాం ఆయనతోటే. అట్లనే నరేష్ భైరి, మీకెవరికి కూడా పరిచయం అవసరం లేదు, నాస్తిక గొంతు, మానవ వాద గొంతు. అట్లనే చంద్రశేఖర్, కరీంనగర్లో కార్పొరేటర్గా ఉంటూ తెలంగాణలో మొట్టమొదటిసారి బహుశా దళిత్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పి ఇక్కడ వాసిం ఖాన్ భాయ్, వాసిం ఖాన్ కూడా ఉన్నారు. చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ఓపెన్గా ఆర్ఎస్ఎస్ని ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అట్లనే అనేక మంది మిత్రులు ఇక్కడ ముందు వెనుక, మా యంగ్, మా స్టూడెంట్, ప్లస్ ఇప్పుడు బీఎస్పీ నాయకుడు జగన్పల్లి గణేష్, మరి జైవీ రామచంద్ర ఉత్తర్ నిలబడాలి, గాంధీ గారు, సదర్ మంచిర్యాల మంతని, బహుజనులందరూ, యంగ్ లడ్డు ఉన్న వాళ్ళందరినీ పూజ చేస్తున్నాం మేము. మీరందరూ కూడా వాళ్ళకి ఉత్తేజపరిచే తట్టుగా ఈ బహుజన వేదిక మొత్తం నడపాలని. అట్లా మీకు అందరు తెలుసు కర్మాంధరావు సారు మాకందరికి పెద్ద గురువు, తండ్రి లాంటి వాళ్ళు. ఆయన ఇక్కడ ఉండడం చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు అరుణక్క, జీలకర్ర, లక్ష్మీదేవి, అలాగే నరసింహులు గారు, బండారు లక్ష్మయ్య, పర్వతాలు గారు, ఇక్కడ ఎంతమంది ఉంచినామంటే నా వెనుక, అందరి వెనుక, ముందు ఉన్న మా ఊసా సార్ గారు ఒకసారి, ఆయన లేకపోతే నేను లేదు నిజానికి. మా గురువు గారు మరి నన్ను అనేక సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్న ఊసా గారు, అందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు పెద్దలందరికీ పూలే అంబేద్కర్ ఫోటో దండలు వేయాలి. సెల్ ఫోన్స్ బాధ్యత వహిస్తున్నారు ప్రొఫెసర్ జయదేవ్ శ్రీమన్రావు గారు. మిత్రులు మాట్లాడబోయే ముందు మా విద్యార్థి గొంతుగా గుడిపల్లి రవి, మేము ఆ రోజు వీరన్న అయితే ఇక్కడ కులం గురించి ఈ ప్రాంతంలో మాట్లాడాడో, ఆ మారోజు వీరన్న మీద అద్భుతంగా నా గుడిపల్లి రవి చూస్తే ఆ పాటనే గుర్తుంది. ఇంకా అద్భుతంగా కూడా గుడిపల్లి రవి రాస్తాడు, మాట్లాడతాడు. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా గుడిపల్లి రవి. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత అక్క, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ సభను సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా జై జై మారు. ఒక తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా
ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా బలపం చేస్తున్నటువంటి దాడులు అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల మీద దాడులు చేస్తారు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు చేస్తారు. కాబట్టి ఇది గమనించకపోతే ఈ దేశవ్యాప్తంగా దళితుల మీద ముస్లింల మీద దాడులు చేసుకునే పోతూ ఉంటారు. మిగతా వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దుర్మార్గమైంది, ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతారు. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు అత్యంత దుర్మార్గమైనటువంటిది, కాబట్టి దీన్ని నాశనం చేయాలంటే, దీన్ని ఓడించాలంటే కాంగ్రెస్ తో ప్రత్యామ్నాయంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కాంగ్రెస్ తో మంటగాయి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళు చేస్తున్న టార్గెట్ మాత్రం దళితులను ముస్లింలను ఈ దేశ మూల వాళ్ళను హత్య చేయాలనే కుట్రం అంతా ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ దురముట్టించాలంటే ప్రత్యామ్నాయ శక్తులుగా బహుజన ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో ప్రజలందరూ ఊరికే సమీకృతం కావాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికి పిలిపిస్తున్నాం. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇంత ఈ అగ్రకుల పార్టీలకు అగ్రకుల శక్తులకు అగ్రకుల హిందుత్వ మతోన్మాదులకు వ్యతిరేకంగా మనం ప్రయాణం చేయనంత కాలం, ఈ మనవాదులకు వ్యతిరేకంగా ప్రయాణం చేయనంత కాలం, ఒక కూటమిగా నిలబడినంత కాలం, ఆ కూటమి చిరస్థాయిగా పోరాటం చేయనంత కాలం మళ్ళీ అగ్రకుల దాడులు జరుగుతాయి. కాబట్టి ఈ అగ్రకుల దాడులు జరగొద్దు అంటే ప్రత్యామ్నాయ శక్తిగా బలంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రజలందరూ నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని, టీడీపీ పార్టీని, దానికి ఉత్తాసమవుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మూడింటిని కలిపి కూర్చాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో లేకుండా కూర్చాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకు అంటే బీజేపీ అధికారంలో దేశంలో ఉంటే రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ దేశాన్ని వెళ్తా ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ వెళ్తా ఉంది. తెలంగాణ ప్రాంతాన్ని పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ దళిత బహుజనులు ఈరోజు దాడులకు గురైతా ఉన్నారు. తెలంగాణను సాధించినటువంటి దళిత బహుజనులే దాడులకు గురైతా ఉన్నారు. తెలంగాణను సాధించుకున్నటువంటి దళిత బహుజనులు దాడులకు గురైతా ఉంటే కాపాడాల్సినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తా ఉంది. దాదాపు 30 దాడులు జరిగినాయి తెలంగాణలో, 30 దాడులకు ప్రత్యేక సాక్షిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తా ఉంది. ప్రతి ఊర్లో టీఆర్ఎస్ క్యారెస్ చూస్తా ఉంది. కానీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా దాడులు చేసేటటువంటి వాళ్ళపైన కేసులు పెట్టి జైల్లో పెట్టే పని మాత్రం పెట్టుకోలేదు. దాడులు చేస్తా ఉంటే దాడులు చేసేటట్టుగా ఇంకా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశం, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి ఈ రెండింటి ఉద్దేశాన్ని ఏదైతే ఉందో, కాంగ్రెస్ బీజేపీ ఉద్దేశం ఏదైతే ఉందో, దళితుల మీద దాడులు చేసేటటువంటి ఉద్దేశం, అదంతా మీరు ఎవరికండి, మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అగ్రకుల పార్టీ ఏదైనా అధికారంలోకి వస్తే అవి చేసే దాడులు దళితుల మీదనే. కాబట్టి ఏ పార్టీ అయినా అగ్రకులాలు నాయకత్వం వహించేటటువంటి పార్టీలను విడనాడి బహుజన నాయకత్వంలో బహుజన ప్రతిఘటన పోరాటాలను ముందుకు తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఉంది. బహుజన రాజ్యాధికారం కోసం సిద్ధం కావాల్సినటువంటి అవసరం మనందరి పైన ఉంది అని చెప్పి మీ అందరికీ పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. బహుజన రాజ్యాధికారమే దీనికి ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడుతుంది. అధికారం కోల్పోయిన ప్రతిసారి అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి వాడు దాడులు చేస్తా ఉన్నారు. అశోక చక్రవర్తి రాజ్యం కోల్పోయిన కాంతి ఇప్పటి వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయనేది మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఈ దేశంలో ప్రత్యామ్నాయ అశోక చక్రవర్తి మహారాజ్యాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవాల్సినటువంటి అవసరం మనందరి పైన ఉందనేది మనం గుర్తించాలి. రాజ్యం మన చేతిలో లేకుండా ఎన్ని ప్రతిఘటన పోరాటాలు చేసినా అవి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ ప్రతిఘటన పోరాటాలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, రాజ్యం అధికారం ఎవరి చేతిలో ఉంటే ఆ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. రాజ్యం అధికారం ఎవరి చేతిలో ఉంటే ఆ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఈ రాజ్యాన్ని అధికారాన్ని మన చేతికృతల తగ్గించుకోవాల్సినటువంటి అవసరం మన అందరి పైన ఉందనేది మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఆర్ఎస్ఎస్
ఒక రహస్య పత్రాన్ని విడుదల చేసింది. ఆ రహస్య పత్రంలో ఏమైంది అంటే, ఆ రహస్య పత్రాన్ని హిందీ పత్రిక బహుజనంగో బహుజన అనేటటువంటి పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. ఆ పత్రికలో ప్రింట్ చేయడం జరిగింది. నాగపూర్లో బాంబు పేలుళ్లు జరిగి నాగపూర్ మహారాష్ట్ర మొత్తం అదరాకుతం అవుతున్నటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద దాడి చేసి పోలీసు వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఉన్నటువంటి పత్రాలను ఎత్తుకురావడం జరిగింది. ఆ నాగపూర్ సిటీ కమిషనర్ ఒక ఎస్సీ కాబట్టి ఆ పత్రాలన్నింటినీ మొత్తం ఎత్తుకురావడం జరిగింది. ఎత్తుకొచ్చి ఆ పత్రాలు ఏమున్నాయని చెప్పి చదివితే ఆ పత్రాల్లో స్పష్టంగా రాసుకోనుంది, బీసీలను ఎస్సీల మీద దాళ్లు చేసేటట్టుగా పురిగొల్పాలి, బీసీలను ఎస్సీల మీద దాళ్లు చేసేటట్టుగా పురిగొల్పాలి, ఎస్సీలను బీసీల మీద దాళ్లు చేసేటట్టుగా పురిగొల్పాలి, ఎస్సీ అమ్మాయిల మధ్యలో బీసీ అమ్మాయిల మధ్యలో లవ్ మ్యారేజ్లు, లేకపోతే ఎస్సీ అమ్మాయిల మధ్యలో బీసీ అమ్మాయిల మధ్యలో లవ్ మ్యారేజ్లు జరిగేటట్టుగా పురిగొల్పి వారి ఇద్దరి మధ్యలో కులం కయ్యం సాటి చేసి వాళ్ళిద్దరిని జీవితంలో ఎప్పటికీ కులాలను కలవకుండా మనం చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అంబేద్కర్ విగ్రహాలను కూల్చాలి, కూల్చి వాటిని బీసీల మీద దొబ్బేసి ఆ కయ్యాన్ని మనం కొనసాగించాలి అని చెప్పి ఒక పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది అన్ని పత్రికల్లో రిలీజ్ చేయడం జరిగింది, హిందుత్వ పత్రికల్లో మాత్రం రిలీజ్ చేయలేదు. ఓన్లీ దళిత పత్రికలు 35 పత్రికలు మాత్రమే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది మహారాష్ట్రలో. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్ర ప్రకారం ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రలను మనం ప్రతిఘటించాలి అంటే బహుజన ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వేగో వెలుగుల వెంట వెట్టి తాకిని వెదలను కథలుగా చెప్పాలని ఉంది. వేగో వెలుగుల వెంట వెట్టి తాకిని వెదలను కథలుగా చెప్పాలని ఉంది. పొంగి పొరిన పోరాటాల వర్తల నినాదాల వెంట నా జాతి జాడలను వెతకాలని ఉంది, నా జాతి జాడలను తెలపాలని ఉంది. ఈ రోజు ఏ రోజు ఓ రోజు 5000 సంవత్సరాల నుంచి రాజ్యాన్ని ఏల్తున్నాం, మళ్ళీ ఏల్తామని చెప్పి కలగంటున్నటువంటి బ్రాహ్మణులకు అగ్రకులాలకు ఇదే సవాలు. ఈ దేశాన్ని పరిపాలించిన మేము తిరిగి ఈ రాజ్యాన్ని తగ్గించుకుంటాం, తిరిగి రాజ్యాన్ని సాధించుకుంటాం, ఈ రాజ్యాన్ని మేమే ఏల్తామని చెప్పి ఈరోజు దళిత బహుజన కులాలని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ రాక మానదు మా రోజు, ఈ రోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ రాక మానదు మా రోజు, ఈ రోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ రాక మానదు. అక్కి బరాటై అక్కి బరాటై అక్కి బరాటై అక్కి బరాటై.
Thank you.